భగవంతుడు మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం ఈ జీవితం మనం మాట్లాడుతున్నా ఈ వీడియో చూస్తున్నా ఆలోచిస్తున్నా తిన్నా ఆనందించిన కేవలం ప్రాణం ఉన్నంతవరకే ఆ తర్వాత అంటే మరణించిన తర్వాత మరేమి ఉంటుందో మనకు తెలియదు అంటే ఏమీ ఉండదు అంటే ఏమీ ఉండదు బిల్ గేట్స్ అయినా బికార్ అయినా ఈ మట్టిలోనే కలిసిపోతారు ఇక్కడ చావు గురించి ఎందుకు విశ్లేషిస్తున్నానంటే బతుకు ఎంత గొప్పదో తెలపడానికి ఇప్పుడు బతికున్నాం కాబట్టి బతికి ఉన్నప్పుడే సాధించాల్సిన దాని గురించి మాట్లాడదాం ఈ ప్రపంచంలోని అందరూ నీలాగే పుట్టారు నీలాగే బతుకుతున్నారు కానీ ఆలోచన విధానంలోనే తేడా ఉంది మనలో అనంతమైన శక్తి నిక్షిప్తమై ఉన్నది దానిని వెలికి తీసి ఉపయోగించగలిగితే అద్భుత విజయాలు సాధించవచ్చు ఒక వ్యక్తిలో అద్భుత శక్తి లేకపోతే చదువురాన్ని వేలుముద్రగాడైన అక్బర్ అఖండ భారతదేశాన్ని పరిపాలించలేడు ఒంటి మీద చొక్కాలిని ఒక హాఫ్ నేకెడ్ పకీర్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించలేడు ఆ శక్తిని వెలికి తీయాలంటే మన జీవన విధానంలో మార్పు రావాలి సాధారణంగా మార్పుకు అంత తొందరగా ఎవరూ అంగీకరించరు రోజు ఉదయం ఏడు గంటల దాకా నిద్రను ఎంజాయ్ చేసే వ్యక్తిని ఐదు గంటలకు లేవడం అలవాటు చేసుకోమంటే ఇష్టపడడు కానీ భూమిలో ఉన్న లంకి వెందెలను తవ్వి బయటికి తీయాలంటే గడ్డపారతో తవ్వడం ఆరంభించాల్సిందే కదా ఆ మొదటి అడుగు ఎప్పుడూ కష్టతరమైనదే కానీ ఆ తొలి అడిగే నిన్ను వెయ్యి మైళ్ళు నడిపిస్తుంది ప్రారంభమే ఆ చిన్న చిన్న కదలికలే సునామీలుగా మారి మనం ఊహించనంత విజయాన్ని తెచ్చిపెడతాయి కళ్ళు మూసుకొని లోతుగా ధ్యానం చేయడం ఆరంభించండి ఏం చేయాలో ఎలా చేయాలో మీకే స్ఫురిస్తుంది బెస్ట్ ఆఫ్ సక్సెస్ ఈ సక్సెస్ చిట్కా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ